మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి: తురిమి పెట్టుకున్న క్యారెట్, 1 కప్పు పాలు, 1 కప్పు పంచదార, 3 ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం, 1 నెయ్యి, 1 ఉప్పు కావాల్సి ఉంటుంది. స్వీట్లో ఉప్పు ఎందుకని మీకు అనిపించవచ్చు, కానీ చిటికెడు ఉప్పు వేయడం ద్వారా రుచి పెరుగుతుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, 1 కొద్దిగా తేనె, 1 కొంచెం కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వులో కొంచెం వేడిపాలు వేసి చేతితో ఒత్తుతూ దాని రంగు పాలలో వచ్చేలా చేయాలి. ఇలా చేయడం వల్ల తక్కువ కుంకుమ పువ్వు పడుతుంది. పాన్ స్టవ్ పై ఉంచి వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నెయ్యి తక్కువగా వేసుకోవాలి, ఎక్కువ నెయ్యి వేస్తే పూర్తిగా నేతి వాసన వస్తుంది. అలాగే చల్లార్చిన తర్వాత హల్వా గట్టిపడిపోతుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచాలి. బాగా కలుపుతూ క్యారెట్ రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు మీకు ఎంత తీపి కావాలో దానిని బట్టి పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పంచదార మెల్లగా కరుగుతుంది. ఇది క్యారెట్కి బాగా బైండ్ అయ్యే విధంగా కలుపుకోవాలి.
ఇందులో చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, క్యారెట్ బాగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకోవాలి. పాలకు బదులు కొంచెం మీగడ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో ఉన్న స్టవ్ను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. చూసారు కదా, క్యారెట్ పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వేయాలి. మంచి కలర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. దీనిపై మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించాలి. చూసారు కదా, కలర్ఫుల్ క్యారెట్ హల్వా తయారైంది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.